బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తాజా ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సో హౌస్లో గోల్డెన్ టాస్క్ ఇచ్చారు. నీ ఇల్లు బంగారం కాను అంటూ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా ప్రతి ఒక్కరూ గోల్డ్ వేటకి వెళ్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా సంచాలకుడిగా రవిని పెట్టారు. అది ఎవరికి ఆపోజిట్, ఎవరికి ప్లస్, మనందరికీ తెలిసిందే. సో టాస్క్ అంటే మొన్న ఎపిసోడ్ ఎండింగ్లో భాగంగా మానస్కి ఒక పవర్ వస్తుంది, ఆ పవర్ని సన్నీకి ఇస్తాడు. ఆ సన్నీకి ఇచ్చిన పవర్ ప్రకారం యూజ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. దీంట్లో ఒక 0.5%ని ఒకరికి తీసి ఇంకొకరికి ఇవ్వాలి. అది సన్నీకి మాత్రం ఏ విధమైన ఉపయోగం ఉండదు. సో సన్నీ ఏం చేస్తాడు, సిరి దగ్గర నుంచి తీసి మానస్కి ఇద్దాం అనుకుంటారు. కానీ ఇది అనుకునేదేనని, ఇప్పటికైనా కొంచెం కొత్తగా ఆలోచించి ఫ్రెండ్స్ కాకుండా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయని షన్ను అతనికి బ్రెయిన్ వాష్ చేస్తారు. షన్ను తను చెప్పిన దాని ప్రకారం ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారని కనిపెట్టలేని సన్నీ ఓకే చెప్తాడు. సో దీంతో సిరి దగ్గర నుంచి తీసి షన్నుకి ఇస్తారు. దీంతో సన్ను వచ్చి మన సనీని హక్ చేసుకుంటారు. ఇక ఆ తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తారు రవి అండ్ టీమ్. బ్రిడ్జి కట్టేద్దాం, మరి ఫ్రెండ్షిప్ చేసుకుందాం అని అంటే పాపం సన్నీ ట్రిప్ అయిపోయి ఓకే చెప్పేశాడని. ఇలాంటి గుంటనక్క వేషాలు వేస్తాడు కాబట్టే రవికి ఇలాంటి సలహాలు భలే వస్తుంటాయి అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు, నాట్ మీ. ఇంకా హౌస్లో ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర తీసేయడం ఇలాంటివి. సిరిని తిడుతున్నాడు షన్ను, నువ్వు అందరి దగ్గర నుంచి దొబ్బేయి, వాళ్ళు వచ్చి నీ మీద పడతారు, నేను కాపాడాలి, నాకు ఇంట్రా ఇది అని అంటున్నాడు. ఇక వీడి తర్వాత హౌస్లో మరొకసారి పవర్ వస్తుంది శ్రీరామచంద్రకి. శ్రీరామచంద్రకి పవర్ వచ్చిన తర్వాత ఆ పవర్ని ఇంకొకరితో షేర్ చేసుకోవాలని ఆఫర్ ఇస్తాడు. కానీ మానస్ ఈ తెలివితేటలు కనిపెట్టేస్తాడు. మానస్ ఇలా ఒకరు ఆఫర్ చేస్తున్నారంటే నీకు ఆల్రెడీ డిసైడ్ చేశారు కదా అని అంటే శ్రీరామ్కి మానస్కి మొదటి నుంచి అలాగే గొడవే, అది కంటిన్యూ అయింది. సో కాజల్ కూడా ఈ టైంలో రవికి చెప్తుంది, ఎందుకంటే రవి స్వాప్ చేసుకోవడానికి తన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఇచ్చేయడానికి అనుకుంటాడు. కానీ రవి ఇంకా శ్రీరామ్ ఇద్దరు ఒకటేనని కాజల్కి ఎక్కడ తెలుసు. కాజల్ తన గేమ్ని చెప్పింది. సో నీకు శ్రీరామ్ ఇది ఇస్తున్నాడంటే అది ఖచ్చితంగా యూస్లెస్ అయి ఉంటుంది. ఎందుకు ఇస్తున్నావు అంటే నా దగ్గర ఉండేది తక్కువే కదా అన్న లాజిక్ చెప్పాడు. సో శ్రీరామ్కి వచ్చిన పవర్ ఏంటంటే తన దగ్గరున్న మొత్తం తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయాలి, నా దగ్గర ఏమి లేవు కాబట్టి వేస్ట్ అవుతుంది, అందుకే నేను రవితో స్వాప్ చేసుకున్నానంటూ చెప్తాడు. సో లోపల రవి మాత్రం బాగానే ఇబ్బంది పడ్డాడు, అది బయటకు తెలియనికుండా కవర్ చేస్తున్నాడని సిరి షణ్ముఖ్ రవి మీద జోకులు వేసుకుంటారు. సో ఇలా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఫస్ట్ రౌండ్లో అందరికంటే ఎక్కువ గోల్డ్ బాల్స్ ఉండేది మన మానస్ ఇంకా పింకి దగ్గర. సో వీళ్ళిద్దరికీ బెలూన్ ఊదే టాస్క్, బెలూన్ ఊదమే కాదు పగలు కొట్టాలి. సో దీంతో మొత్తానికి ప్రియాంక విన్ అవుతుంది. ఆ తర్వాత మరొకసారి కెప్టెన్సీ కంటెండర్గా హౌస్లో గెలుస్తారు సిరి ఇంకా సన్నీ. కానీ సిరి స్విమ్మింగ్ పూల్ కాన్సెప్ట్ కావడం, తనకు ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పడంతో సిరి బదులు ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. సో సిరి బదులు మానస్ గేమ్ ఆడతాడు, ఎందుకంటే మానస్కి స్విమ్మింగ్ బాగా వచ్చని సిరి ఇంకా షన్నునే మానస్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీంతో మానస్ సిరి గేమ్ ఆడడానికి వస్తారు. ఇది చాలా వెరైటీగాను వింతగానూ ఉంది. స్విమ్మింగ్ పూల్కి ఆ వైపున ఉన్న టీషర్ట్స్, ఈ వైపున ఉన్న టీషర్ట్స్ వేసుకుని మళ్ళీ ఆ వైపుకి వెళ్ళాలి. మొత్తానికి అలా టీషర్ట్స్ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ సన్నీకి అలాగే రవికి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సో ఆ టీషర్ట్స్కి కొన్నిటికి లేబుల్స్ లేవని, అవి రెండు పక్కల ఒకే రకమైన నెక్ ఉన్నాయని, దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తామని సన్నీ చెప్తున్నాడు. అలాగే ఈ వేసుకునే టైంలో దాదాపు 5-6 టీషర్ట్స్ వేసుకున్న తర్వాత రవి అప్పుడు రూల్స్ చెప్పాడు, సరిగ్గా వేసుకోండి. సరిగ్గా అంటే ఫుల్గా వేసుకోవాలో, ముడతలు లేకుండా వేసుకోవాలని అనుకున్నారు. కానీ లేబుల్ ఉన్న వైపు వేసుకోవాలి, కరెక్ట్ పొజిషన్లో వేసుకోవాలి అనేది సన్నీకి అర్థం కాలేదు. దీంతో బాగా హర్ట్ అయిపోయారు. కానీ ఆ లాజిక్ అటు కాజల్ కానీ ఇటు మానస్ కానీ చెప్పినా వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. ఫ్రెండ్సే మీరు నాకు సపోర్ట్ చేయనప్పుడు బయట వాళ్ళు నా మాట ఏమి వింటారని బాగా హర్ట్ అయిపోయారు. ఈ టైంలో కాజల్ వచ్చి సలహాలు ఇస్తుంటే ఒక పక్క రవి, మరో పక్క శ్రీరామ్ కాజల్ మీద పడిపోయారు. ఈ టైంలో కాజల్ ఏంది, నాకు చిరాకేస్తోంది, అమ్మాయిని వెళ్ళి పక్క కూర్చోమని చెప్పు అంటూ శ్రీరామ్ రవికి చెప్పడం, రవి వచ్చి కాజల్కి చెప్పడానికి ట్రై చేస్తే నాకు తెలుసు నువ్వు వెళ్ళని చెప్పడం, మంచి హాట్గా నడిచింది ఆ డిస్కషన్. ఇదే టైంలో తన కోసం గేమ్ ఆడిన మానస్కి హెల్ప్ చేయాలని సిరి ఇంకా షణ్ముఖ్ మాట్లాడుకుంటారు. మానస్సు సిరి ఇద్దరు మన కోసం చేశారు కాబట్టి వాళ్ళకి మనం పే బ్యాక్ చేయాలి, మాటలతో కాదు మనం చేతలతో చేద్దామని వీళ్ళు గివ్ అండ్ టేక్ పాలసీలోనే ఉంటారు. కానీ రవి ఇంకా శ్రీరామ్ మాత్రం వాళ్ళ స్ట్రాటజీస్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్లో మానస్ గెలుస్తాడంటే సిరి గెలిచినట్టే. సన్నీ ఓడిపోవడానికి కారణం తను రూల్ అనేది రవి సరిగ్గా చెప్పకపోవడమేనని బాగా హర్ట్ అవుతారు.
దీంతో హాట్ అయినా ఏం చేస్తాడు, దీని గురించి డిస్కస్ చేసుకుని బాగా కోపంలో ఫైర్ అయిపోతారు. ఈ కోపంలో భాగంగా అటు కాజల్తోనూ ఇటు మానస్తోనూ ఇద్దరితోనూ గొడవ పడతారు. బిగ్ బాస్ హౌస్లో రవి వేసిన పాచిక బాగా పారింది. ఫ్రెండ్స్ని విడదీయాలనుకున్నాడు, మొత్తానికి విడదీసేశారు. మరి రేపటి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా మళ్ళీ వీళ్ళ ముగ్గురికే ఒక హీట్ డిస్కషన్ నడిచింది. వీళ్ళలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని అంటారు? మరి మీ అభిప్రాయం ఏంటి? సన్నీ చెప్పినటువంటి కామెంట్ కరెక్టేనా? రవి నిజంగానే గేమ్ ఆడారా? సిరి అండ్ షణ్ముఖ్ ఏం చేయబోతున్నారు? సో మీ కమెంట్ని తెలియజేస్తానండి. సీ ఆన్ టుమారోస్ రివ్యూ. బై బై.